शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिवृज्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। सुमन टीवी प्रेक्षकुलकु మహాకాల విశ్వరూప సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. మనమంతా కూడా కలికాలంలో మానవ జన్మనెత్తి ఈ జీవితంలో సంసారాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందరికీ వచ్చే సందేహం ప్రధానంగా ఒకటి ఉంది. మనం ఇంతకుముందు ఏ జన్మ ఎత్తి ఉంటాం, మళ్ళీ మనకు పునర్జన్మ ఉందా అనే సందేహం కలుగుతుంది. పునర్జన్మ అనేది గత జన్మ ఉంది అన్నప్పుడు నిస్సందేహంగా పునర్జన్మ ఉన్నట్లే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే దీనికి ప్రధానమైన ఆధారం భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే చెప్పాడు, సంభవామి యుగే యుగే అని. భగవంతుడు ఏ విధంగా అవతరిస్తున్నాడో మనమంతా కూడా దైవస్వరూపులమే. పరమాత్మ శ్రీకృష్ణుడైతే మనలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంతరాత్మ ఉంది, అంశం ఉంది. మనమంతా దైవస్వరూపులం, అంశస్వరూపులం కనుక మనకు కూడా జన్మలున్నాయి. మనం ఇందాకే చెప్పుకున్నాం, జ్యోతిష్శాస్త్ర ప్రకారం ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఉన్నామని. ప్రారబ్ధం అంటేనే గత జన్మ. గత జన్మలోని పుణ్యపాప ఫలితాలను మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అంటే ఈ జన్మలో చేసిన పాప ఫలితాలను మనం మరుజన్మలో అనుభవిస్తాం. అందుకే మోక్షం మోక్షమని ప్రత్యేకించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఘోషిస్తూ ఉన్నాయి. వాటికి అనేక మార్గాలు చెప్పాయి. మనందరికీ తెలియజేయడానికి అనేక కథలు మన ఋషులు తెలియజేశారు. అయినా కూడా మనం మాయలో చిక్కుకొని ఈ సంసారమే శాశ్వతం అనుకొని అనేక వైరాగ్యాలు కూడా పొందుతున్నాం. శ్మశాన వైరాగ్యం అని, పురాణ వైరాగ్యం అని అన్నారు. ఆ క్షణం వింటున్నాం, తరువాత మనం మర్చిపోతున్నాం. మోక్షం మోక్షం అంటే ఏమిటి? మోక్షం జన్మ రాహిత్యమే మోక్షం. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే మోక్షం అన్నారు. అంటే పునర్జన్మ ఉన్నట్టే లెక్క. పునర్జన్మ లేకుండా ఉంటే జన్మరాహిత్యమే మోక్షం అని ఎందుకు అంటారు? ఒకవేళ పునర్జన్మ లేకపోతే మోక్షమే లేదు. మోక్షం ఉంది అంటే పునర్జన్మ ఉంది. ఆ పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే మనము ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఆశ్రయిస్తూ వస్తున్నాం. మన పెద్దలందరూ కూడా, సకల మతాలు కూడా దీన్ని ఆధారంగా చేసుకొని చెప్పాయి. అంతేకాకుండా మనము పోయిన వాళ్ళ కోసం, మరణించిన వాళ్ళ కోసం మనం శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు కూడా చేస్తున్నాం. వాళ్ళు సద్గతిని పొందాలని, మనకు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని, వంశవృద్ధి కావాలని. ఒక్క మన మతంలోనే కాదు, అన్ని మతాల్లో ఈ విషయాన్ని అంగీకరించి చేస్తున్నారు. అంటే అన్ని మతాల వాళ్ళు కూడా పునర్జన్మ ఉన్నదని విశ్వసిస్తున్నారు. ఒకవేళ మన వంశంలో పోయిన వాళ్ళ పేర్లు ఎంతోమంది మన పిల్లలకు పెట్టుకున్నారు, ఆయనే మళ్ళీ తిరిగి వచ్చాడనే భావనతో ఉన్నారు. రూపురేఖలు, గుణగణాలు, స్వభావాలు కూడా వస్తున్నాయి. ఇలా ఎన్నో మనకు తార్కాణాలు ఉన్నాయి తరిచి చూస్తే. కనుక పునర్జన్మ లేదు అనడానికి వీల్లేదు. పునర్జన్మ ఉంది. కానీ ఆ పునర్జన్మలో మనం ఏ విధంగా ఉంటామో మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలోనే మనం, ఈ జన్మలోనే మనం ఎంత మంచి చేస్తున్నాం, ఎంత జాగ్రత్త పడుతున్నాం, మళ్ళీ జన్మ రాకుండా చేసుకుంటామా. ఇంకొక మాట కూడా చెప్పారు, చివరి క్షణంలో మరణించే యొక్క
చివరి క్షణంలో ఏ వాసనతో ఉంటారో, ఏ ఆలోచనతో ఉంటారో ఆ జన్మ లభిస్తుందని చెప్పారు. అలాగా ఎన్నో ఉన్నాయి, మనకు కథలు కూడా ఉన్నాయి, జరిగిన సత్యాలు కూడా ఉన్నాయి, ప్రేతాత్మలు కూడా ఉన్నాయి, ప్రేతాత్మలు కూడా తిరిగి చెప్తూ ఉన్నాయి, ఆత్మలు కూడా స్వప్న రూపంలో కలిసి చెప్తున్నాయి. ఇన్ని విధాలుగా ఆత్మను కూడా పరిశోధన చేశారు, ఆత్మ కూడా మళ్ళీ నేను జన్మిస్తున్నాను చెప్తుంది. అలాగా ఈ జగత్తు ఆత్మ సత్యం, జగన్ మిథ్య అని చెప్పారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా మాయమైపోతుంది, మన జీవితం అంతా కూడా క్షణక్షణం మార్పు చెందుతూ మనం లేకుండా పోతున్నాం. కానీ ప్రపంచం అంతా కూడా కొంతకాలం ఉంటుంది, ఈ ప్రపంచం కూడా కొంతకాలానికి పోతుంది, అది ప్రళయం అన్నారు, అది తర్వాత. కానీ ఉన్నంతలో మనతో కలిసి తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉన్నవాళ్ళు మృత్యు బారిన పడితే, మృత్యు అనేది ఎవరు ఆపలేకపోతున్నారు, ఎంత శాస్త్రజ్ఞులైనా ఎంత పరిశోధకులైనా మృత్యువును మనం ఎందుకు ఆపలేకపోతున్నాం, ఎవరి చేతిలో లేదు. పెద్ద పెద్ద మహానుభావులందరూ మృత్యు బారిన పడ్డారు, ఋషులు, మహాత్ములు, దేవతలు అందరూ కూడా కాల గమనంలో వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకు మృత్యువును ఆపే శక్తి లేదా? కొన్ని రోజులు ఆపగలుగుతున్నారు. భీష్ముడు వంటి వాడు అంపశయ్య మీద 6 మాసాలుండి ఉత్తరాయణం వచ్చిన తర్వాత వెళ్ళాడు. వెళ్ళడం అనేది ధర్మమైంది, వెళ్ళడం ఎప్పుడైతే ఉందో మళ్ళీ రావడం కూడా ఉంది. పునరపి జననం పునరపి మరణం అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తన భజగోవింద శ్లోకాల్లో చెప్తారు. ఇంతటి ఆధారాలు మనకి కనిపిస్తున్నా కూడా మనం ఎంతమాత్రము సందేహపడడానికి వీల్లేదు. మనకు పోయిన జన్మ ఉండింది, ఈ జన్మలో మనం ఉన్నాం, మళ్ళీ వచ్చే జన్మ కూడా ఉంటుంది. ఆ జన్మలో మనం ఏమవుతామో ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. కొంతమందికి పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉంటుంది, కొంతమంది ఒప్పుకుంటారు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ కూడా, ఆ మధ్యన ఒక 3 ఏళ్ల బాలుడో పాపనో కారు డ్రైవింగ్ బాగా చేసిందని, తర్వాత ఒక 4 ఏళ్ల చిన్నారి సంగీతంలో బాగా పెద్ద పెద్ద రాగాలను ఆలాపన చేసి సంగీతంలో ఒక విద్వాంసుడి మాదిరిగా, అయితే ఎన్నో ఏళ్ళు మంచి మంచి ప్రావీణ్యులు కూడా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి 3 నెలలు అభ్యసిస్తే కానీ కారు డ్రైవింగ్ రాదు. ఆ 3 ఏళ్ల చిన్నారికి అక్షరాలే సరిగా పలకరాదు, డ్రైవింగ్ సీట్ మీద కూర్చోరాదు. ఆ పాప ఎలా నడిపింది కారు అంటే, పూర్వజన్మలో గత జన్మలో బాగా డ్రైవింగ్ చేసి ఉండాలి. అయితే ఇప్పుడు ఈ క్షణంలో వచ్చేసింది. సంగీత సాధన కూడా కొన్ని సంవత్సరాలు కృషి చేస్తే కానీ రాదు, ఆ రాగాలు ఆలాపనలన్నీ కూడా. ఆ చిన్న బాలుడు, పసి బాలుడు ఏ విధంగా పాడగలుగుతున్నాడు? ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యకరమైన అంశాలు. ఏది ఏమైనా మనకు గత జన్మ ఉంది కాబట్టి మనం ఈ జన్మలో కొన్ని చేసే ప్రయత్నాలకు దోహదమవుతుంది, మళ్ళీ వచ్చే జన్మ ఉంది కాబట్టి మనం తప్పనిసరి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా వచ్చే జన్మ కోసం కాకుండా ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు మనం మన జీవితానికి న్యాయం చేస్తున్నాం అనే విషయంపై బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే మంచిదని కోరుతున్నాం. శుభం భవతు, సర్వే జనా సుఖినో భవంతు.